అది పేరుకే మున్సిపాలిటీ అక్కడ ఎన్నికలు జరగవు చైర్పర్సన్ ఉండరు అధికారి పాలన దక్షిడు ఆ మున్సిపాలిటీ పైన పటారం లోన లొటారమన్న చందంగా ఉంటుంది పాలక వర్గం లేనందున అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది ఇంతకీ అది ఏ మున్సిపాలిటీ అంటే మీరే చూడండి మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీలో సుమారు 65,000 మంది ప్రజలు నివసిస్తున్నారు పైగా సిరుల మాఘాని సింగరేణిగా చెప్పుకునే మందమర్రి ఏరియాలో కార్మికులు కార్మికేతరులతో నిత్యం కలకలలాడుతోంది రాష్ట్రవ్యాప్తంగా పురపాలక పరిధిలో గత సంవత్సరం ఫిబ్రవరి 22న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మందమరిలో పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యుడు బాల్క సుమన్ పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత సభాముఖంగా మాట్లాడిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి అసలు ఏ వార్డులలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంది ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి సమస్యలు ఏందో ఫస్ట్ మీరు గుర్తించుర్రి అని చెప్పిండు నో యువర్ టౌన్ దెన్ ప్లాన్ యువర్ టౌన్ నో యువర్ వార్డ్ దెన్ ప్లాన్ యువర్ వార్డ్ ఫస్ట్ నీ వార్డ్ ఏందో నువ్వు తెలుసుకో అక్కడ ఉన్న సమస్యలు ఏందో తెలుసుకో నీ పట్టణం ఏందో తెలుసుకో అక్కడ ఉన్న సమస్యలు ఏందో తెలుసుకో దానికి అనుగుణంగా మీరు ప్రణాళిక రూపొందించుకోండి నాలుగు కమిటీలు ప్రతి వార్డులో వేసుకోండి ఆ నాలుగు కమిటీల సభ్యులను భాగస్వాములను చేసుకోండి అదే విధంగా ప్రతి వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను ఇన్ఛార్జ్ గా పెట్టుకోండి మన మందమరి మున్సిపాలిటీ కూడా 49 లక్షల రూపాయలు ముందొచ్చినాయి ప్రతి నెల మందమరి మున్సిపాలిటీకి 49 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ ప్రగతి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం శానిటేషన్ రెండు పచ్చదనం మూడు ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి నాలుగు మెరుగైనటువంటి సేవల ద్వారా ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేటటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమమే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం పాలక వర్గం లేదని తెలిసి మందమరి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో మందమరిలో 24 వార్డులకు గాను ప్రభుత్వ అధికారులు సింగరేణి అధికారులు స్థానిక పట్టణ నాయకుల భాగస్వామ్యంతో ఒక్కొక్క వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచి 10 రోజుల పాటు హడావిడి చేశారు అధికారులు సైతం ఆ 10 రోజులు పనిచేసి ఆ తర్వాత స్థానిక సమస్యలను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి మందమర్రి పట్టణంలో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వైకుంఠ ధామాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు స్థానిక పాత బస్టాండ్ యాపల్ ఏరియాకు చెందిన ప్రజలు గతంలో కేకేటు భూగర్భ గనికి సమీపంలో అంత్యక్రియలు చేసేవారు అప్పుడు సమీపంలోని సింగరేణికి సంబంధించిన ఇసుక బంకర్ వద్ద వాటర్ ట్యాంక్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదు కానీ గత 6-7 సంవత్సరాల నుంచి భూగర్భ గని కాస్త ఉపరితల గనిగా మార్చేశారు పక్కనే ఉన్న ఇసుక బంకర్ కూడా మూతపడడంతో పైగా పక్కన నుండే 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగడంతో అక్కడున్న శ్మశానవాటిక పూర్తి స్థాయిలో కనిపించకుండా పోతుంది పైగా శ్మశానవాటిక పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండటం సరైన నీటి సదుపాయం లేకపోవడం స్నానపు గదులు వీధి దీపాలు వంటి మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే స్థానిక పట్టణంలోని పాలచెట్టు 3వ జోన్ ప్రాణహిత కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు 50,000కు మించి జనాభా ఇక్కడ నివసిస్తున్నారు ఇంత పెద్ద టౌన్కు కావాల్సిన శ్మశాన వాటికలు ఇప్పుడు మనకు వార్డు 3లో ఎస్వీ టెంపుల్ ఏరియా దగ్గర మనకు 30 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది అలాగే వార్డు 2లో యాపల్ ఏరియాలో 1.5 ఎకరాలు వైకుంఠధామ నిర్మాణం కోసం గవర్నమెంట్ ల్యాండ్ అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసింది వైకుంఠధామానికి సంబంధించిన నిధులు అనేది మన టీఎఫ్ఐడిఎస్ ద్వారా ప్రపోజల్ పెట్టి టీఎఫ్ఐడిఎస్ ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇది ప్రస్తుతము టెండర్స్ దశలో ఉంది ఒక 1 మంత్ తర్వాత టెండర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్వీ టెంపుల్ ఏరియాలో 2.5 కోట్లతో వైకుంఠధామము అలాగే యాపల్ కేకటు ఏరియాలో 50 లక్షలతో వైకుంఠధామకు సంబంధించిన నిర్మాణ పనులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఖననం చేసిన తర్వాత అంత్యక్రియల తర్వాత జరిగే రిచువల్స్ కోసము వాటర్ అనేది ఇబ్బంది అవుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది దీనికోసం అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఇప్పుడు కేకటు యాపల్ ఏరియాలో ఒక పవర్ బోరు అలాగే ఒక సిస్టమ్ ట్యాంక్ కూడా నిర్మిస్తున్నాము దానివల్ల ఎవరైతే అంత్యక్రియలకు వస్తుందో వాళ్ళకి 24/7 వాటర్ అందుబాటులో ఉంటుంది అలాగే రాత్రిపూట కూడా ఖననం చేసుకోవడం కోసం అవసరమైన ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము
అలాగే ఫ్యూచర్లో కూడా ఒకవేళ వృద్ధులు ఇంకెవరన్నా చిన్నపిల్లలు కూడా అక్కడికి వస్తే వాళ్ళకు కూర్చోవడం కోసం సౌకర్యాల కోసం బెంచ్లు ఏర్పాటు చేసే ప్రపోజల్ కూడా ఉంది. ఒకసారి టీఎఫ్ఐడిఎస్ ఫండ్స్ అనేది పూర్తి మొత్తంలో శాంక్షన్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది ఫాస్ట్గా పనులు స్టార్ట్ అవుతుంది. స్థానిక శాసనసభ్యుడు బాలక సుమన్ మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జ్ బాధ్యతలతో బిజీగా గడుపుతున్నారు. గతంలో కూడా అటు ఎమ్మెల్యే బాలక సుమన్, ఇటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇద్దరు కూడా హైదరాబాద్కే పరిమితమైపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా మందమర్రి మున్సిపాలిటీ సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఎంపీ మందమర్రిలో పర్యటించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక నాయకులు, ప్రజలు. ఎమ్మెల్యే బాలక సుమన్, నువ్వు నాగార్జున సాగర్లో కాదు పనిచేయాల్సింది. ఇలా మందమారిలో 70,000 జనాభా ఉన్నది, ఇటు సింగరేణి ప్రాంతము. మరి చనిపోయిన సింగరేణి కార్మికుడు కానీ సామాన్య కార్మికుడు కానీ పూడ్చి పెడదామంటే కనీసం సెంటు భూమి లేదు. ఏమడుగుతున్నాం మేము? ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం శ్మశాన వాటిక, శ్మశాన వాటి కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఇవాళ హైదరాబాద్కి పరిమితమై ఇక్కడ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోకుండా నీ యొక్క నాయకులు ఎవరైతే, నీ అడుగులకు మడుగులకి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు ఒక పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. మరి మందమారి మున్సిపాలిటీలో శ్మశాన వాటిక కోసం ఎన్నిసార్లు కొట్లాడినా మేము 45 కోట్ల రూపాయలు శాంక్షన్ అని చెప్పి కళ్ళగొడ్లు మాటలు చెప్పి రూపాయి కూడా ఇప్పటివరకు రాలేదు. పట్టణ అభివృద్ధి సంస్థ తరఫున అని చెప్పి హైదరాబాద్ నుంచి వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు మున్సిపాల్ అధికారులను అడిగితే వస్తే అని చెప్తున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు రాలేదు. మరి ఈ పేపర్ ప్రకటన కోసం వినవా మీరు పైసలు వదిలిపెట్టింది? ఇవాళ సింగరేణి అధికారులను అడుగుతున్నాం, ఏదేమనంటే మున్సిపాల్ అధికారులు అంటున్నారు, ఇదేమనంటే సింగరేణి అధికారులు. ఈ ప్రాంతం సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మరి టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే చెందుతుంది.